గుడివాడలో పోటా పోటీగా టీడీపీ వైసీపీ ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాయి. ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించారు కొడాలి నాని. అదే ప్లేస్ కు చేరుకున్నారు గుడివాడ టీడీపీ ఇన్ఛార్జ్ వెనిగండ్ల రాము. ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించారు టీడీపీ నాయకులు. మధ్యాహ్నం 2 గంటలకు రా కదలిరా సభలో చంద్రబాబు పాల్గొనబోతున్నారు. ఎన్టీఆర్ స్టేడియంలో అన్నదానం నిర్వహిస్తూ ఉన్నారు కొడాలి నాని. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా గుడివాడలో అటు టీడీపీ ఇటు వైసీపీ పోటా పోటీగా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాయి. గుడివాడలోని ఎన్టీఆర్ విగ్రహానికి మాజీ మంత్రి కొడాలి నాని నివాళులర్పించారు. అదే ప్రాంతానికి గుడివాడ టీడీపీ ఇన్ఛార్జ్ వెనిగండ్ల రాము చేరుకుని ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించారు. గుడివాడలో ఇరు పార్టీలు పోటా పోటీ కార్యక్రమాలు చేస్తూ ఉండడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది అక్కడ. చీఫ్ రిపోర్టర్ ఎంపీ రావు సిద్ధంగా ఉన్నారు మరింత సమాచారంతో. ఎంపీ రావు, మరి కాసేపట్లోనే రా కదలరా సభ కూడా ఉండబోతోంది, చంద్రబాబు పాల్గొనబోతున్నారు ఈ సభకు. ఇప్పుడే ర్యాలీల్లో ఎదురుపడ్డ వైసీపీ అలాగే టీడీపీ వర్గాలు పరస్పరం తోసుకోవడము ఇవన్నీ కూడా మనం చూసాం. పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేసినా వాళ్ళు ఆగట్లేదు. ఏం జరగబోతోంది మరి కాసేపట్లో, ఏం చెప్తారు పోలీసులు, ఏమంటున్నారు? అంటే ఎన్టీఆర్ వర్ధంతి రోజు మొత్తం గుడివాడ అంతా కూడా ఈరోజు ఉదయం నుంచి కూడా పూర్తి టెన్షన్ వాతావరణం నెలకొంది. అంతేకాకుండా వర్ధంతి వేడుకలకు సంబంధించి అటు వైసీపీ టీడీపీ కూడా ఎవరికి వారు బలప్రదర్శన చేసుకోవాలని చెప్పి ఇక్కడ కార్యక్రమం నిర్వహించినటువంటి పరిస్థితి. ప్రస్తుతం నేను ఉన్నది ఎన్టీఆర్ స్టేడియం, గుడివాడ ఎన్టీఆర్ స్టేడియం వద్ద ఉన్నటువంటి ఎన్టీఆర్ విగ్రహం ఇది. ఈ విగ్రహానికి పూలమాల వేసేందుకు ముందుగా వైసీపీ నేతలు అంటే ఎమ్మెల్యే కొడాలి నాని ఆధ్వర్యంలో ఇక్కడికి వచ్చారు. కొడాలి నాని పూలమాల వేశారు, భారీ పూలమాల వేశారు. ఆ తర్వాత ఆయన మీడియాతో కూడా మాట్లాడుతూ టీడీపీ మీద విమర్శలు చేశారు. కొడాలి నాని ఇక్కడికి వచ్చినటువంటి సమయంలోనే టీడీపీ నేతలు కూడా ఇక్కడ టీడీపీ ఇన్ఛార్జ్ వెనిగండ్ల రాము ఆఫీస్ నుంచి ఇక్కడికి పెద్ద ఎత్తున టీడీపీ కార్యకర్తలతో కలిసి వచ్చేందుకు ప్రయత్నం చేయడంతో అక్కడ పోలీసులు ఆపారు. ఎందుకంటే రెండు వర్గాలు, రెండు పార్టీల నేతలు ఒకసారి ఇక్కడికి రావడం వల్ల ఉద్రిక్త పరిస్థితులు వస్తాయనే ఉద్దేశంతో ముందుగానే వెనిగండ్ల రాము కార్యాలయం వద్ద పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా పోలీసులను తోసుకుంటూ కూడా ఇక్కడికి టీడీపీ నేతలు కార్యకర్తలు కూడా భారీగా తరలి వచ్చారు. అప్పటికే కొడాలి నాని కార్యక్రమం అయిపోవడంతో ఇక్కడ ప్రశాంత వాతావరణం కూడా నెలకొన్నటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే ఈ రోజు ఉదయం సేమ్ హైదరాబాద్లో జరిగినట్టుగానే టీడీపీ కొడాలి నాని ఇక్కడ జెండా వేసే, కొడాలి నాని పూలమాల వేసేటటువంటి సమయంలో ఎన్టీఆర్ టు ఎన్టీఆర్ అంటే జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా ఇక్కడికి వచ్చారు. వారితో కలిసి కొడాలి నాని ఈ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేశారు. అక్కడే ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ ఉన్నటువంటి జెండాను కూడా ఇక్కడ ఎన్టీఆర్ ఫ్యాన్స్ తగిలించారు. అయితే కాసేపటికి ఇక్కడికి పెద్ద ఎత్తున చేరుకున్నటువంటి టీడీపీ జనసేన కార్యకర్తలు ఇక్కడికి వచ్చి టీడీపీ ఇన్ఛార్జ్ వెనిగండ్ల రాము ఆధ్వర్యంలో పూలమాల వేయడంతో పాటుగా టీడీపీ నేత దుండి రాకేష్ అంతకుముందు జూనియర్ ఎన్టీఆర్ ఫోటోతో ఉన్నటువంటి జెండాను తొలగించేసి ఆయన స్థానంలో ఆ జెండా స్థానంలో టీడీపీ ఫ్లెక్స్ టీడీపీ జెండాను కూడా ఇక్కడ తగిలించారు. దీంతో కాస్త ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. అంతేకాకుండా ఆ తర్వాత వైసీపీ నేతలు బైక్ ర్యాలీ కూడా నిర్వహించారు. ఆ బైక్ ర్యాలీ అలాగే టీడీపీ నేతలు భారీగా వచ్చినటువంటి ర్యాలీ కూడా, రెండు ర్యాలీలు కూడా న్యూ మున్సిపాలిటీ సెంటర్ వద్ద ఎదురుపడడంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం కూడా ఏర్పడినటువంటి పరిస్థితి. రెండు పార్టీల నేతలు కూడా, రెండు పార్టీల కార్యకర్తలు కూడా ఒకరి మీద ఒకరికి దూసుకెళ్లేటటువంటి ప్రయత్నం చేయడంతో వెంటనే అలర్ట్ అయినటువంటి పోలీసులు వారిని నిలువరించి వారిని వేరే రూట్లో కూడా పంపించేసినటువంటి పరిస్థితి. ఈ రకంగా ఉదయం నుంచి కూడా గుడివాడలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. మరి కాసేపట్లో సాయంత్రం 4 గంటలకు ఇక్కడ చంద్రబాబు రా కదలరా బహిరంగ సభ కూడా ఏర్పాటు చేస్తూ ఉండడంతో ఇంకా గుడివాడలో పొలిటికల్ హీట్ ఇంకా అదే వేడి కొనసాగుతూ ఉన్నటువంటి పరిస్థితి. కొడాలి నాని కూడా గుడివాడలోనే ఉన్నారు. ఆయన కూడా ఈ ర్యాలీలో, బైక్ ర్యాలీలో పాల్గొన్నటువంటి పరిస్థితి. సో దీంతో ఎప్పుడు ఏ క్షణాన్ని ఏం జరుగుతుందో అనే టెన్షన్ వాతావరణం ఇంకా గుడివాడలో కొనసాగుతున్నటువంటి పరిస్థితి. దీంతో పోలీసులు కూడా అప్రమత్తం అయ్యి అక్కడ కూడా రెండు వర్గాలు కూడా ఎదురుపడకుండా ముందస్తుగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే టీడీపీ కార్యకర్తలు పోలీసులు అడ్డుకున్నప్పటికీ కూడా ఎన్టీఆర్ విగ్రహం వద్దకు వచ్చేటటువంటి ప్రయత్నం చేయడంతో వారిని అడ్డుకునేటటువంటి ప్రయత్నంలోనే కాస్త ఉద్రిక్త పరిస్థితులు కూడా ఏర్పడ్డాయి. మొత్తం మీద అయితే ప్రస్తుతం పరిస్థితి సద్దుమణగండి, ప్రశాంతంగా మారింది. సాయంత్రం 4 గంటలకు చంద్రబాబు గుడివాడ చేరుకుంటున్నారు. రా కదలరా బహిరంగ సభలో చంద్రబాబు ఏం మాట్లాడతారు అనేది కూడా ఇక్కడ ఆసక్తిగా మారినటువంటి పరిస్థితి. రైట్ ఎంపీ రావు, సో మొత్తానికి గుడివాడలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా తగ్గట్లేదు వైసీపీ వర్గాలు, అదేవిధంగా టీడీపీ వర్గాలు. సాయంత్రం రా కదలరా సభలో చంద్రబాబు పాల్గొనబోతున్నారు. ఆ సమయానికి పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అన్నది చూడాల్సిన అవసరం కనిపిస్తోంది. పోలీసులకు ఈ సిచ్యువేషన్ చాలా సవాల్గా మారిందనే చెప్పుకోవాలి. సభలో చంద్రబాబు ఏం మాట్లాడతారు అన్నది కూడా ఆసక్తికరంగా మారింది.